ఇండియన్ హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ విడుదల నుంచి సంచలనాలను సృష్టిస్తుంది. ఆల్ టైమ్ ది బెస్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్ లో ఉత్తమ చిత్రాలకు ఇచ్చే సాటర్న్ అవార్డుని మన ట్రిపుల్ ఆర్ టీం దక్కించుకుంది. ఉత్తమ అంతర్జాతీయ విభాగంలో ట్రిపుల్ ఆర్ ఈ అవార్డుని సొంతం చేసుకుంది. అవార్డు వచ్చిన సందర్భంగా ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి జ్యూరీకి థ్యాంక్స్ చెప్పారు. అయితే ఈ సంతోషాన్ని పంచుకునేందుకు తాను ఇక్కడ లేనని, ఇదే మూవీ రిలీజ్ కోసం జపాన్ లో ఉన్నామని ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత స్వాతంత్ర్య పోరాటంపై అనేక సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో తెలుగు పోరాట వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ల కథతో ట్రిపుల్ ఆర్ తెరకెక్కింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో వారి పాత్ర గురించి ఈ హీరోలు తమ నటనతో నేటి ప్రేక్షకులకి తెలియజేశారు. ఇప్పటి జనరేషన్ కి నచ్చే విధంగా కాస్త విజువల్ ఎఫెక్ట్స్ జోడించారు. ఇందులో తెలుగు నటులతో పాటు బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్, కోలీవుడ్ నుంచి సముద్రఖని తదితరులు నటించారు. పానడియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓవరాల్ గా 1000 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ మూవీని జపాన్ లో రిలీజ్ చేసేందుకు జక్కన్నతో సహా హీరోలు రామ్ చరణ్, తారక్ వెళ్లారు. జపాన్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే రిలీజ్ చేశారు. అక్కడ ఇదే ఊపుతో సినిమా కలెక్షన్లు ప్రారంభమయ్యాయని అంటున్నారు. దీంతో రాజమౌళి వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ కి సాటర్న్ అవార్డు దక్కడంతో మరింత సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ మెసేజ్ పెట్టారు, బాహుబలి 2 తర్వాత నాకు ఇది 2వ అవార్డు. ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. అయితే అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొనాలని ఉంది. కానీ ట్రిపుల్ ఆర్ మూవీని జపాన్ లో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఇక్కడ వివిధ కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తోంది. అందువల్ల అవార్డు తీసుకోవడానికి రాలేకపోతున్నాను. ఇతర అవార్డులు అందుకున్న వారందరికీ నా అభినందనలు అని రాజమౌళి పేర్కొన్నారు.